Welcome back. Vijayashanti, Congress Party lone konasagutarani, aa party working president Kusum Kumar spashtam chesaru. Ramulammato bheti aina Kusum Kumar palu amsalapai charchincharu. Tama bhetilo Kishan Reddy tho Vijayashanti bheti amsam charchaku raledani, Kishan Reddy ni kalisarani, tanu Vijayashantini kalavaledani Kusum Kumar chepparu. Covid nepathyamlone party karyakramalaku Vijayashanti duranga unnarani annaru. Congress nayakatvam amenu entagano gauravistundani cheppukocharu Kusum Kumar. మహమ్మారి యొక్క నేపథ్యంలో విజయశాంతి గారు ఈ దుబ్బాక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆమె యాక్టివ్గా, ఎందుకంటే ఆమె స్టార్ క్యాంపెయినరు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేశారు. ప్రజలందరూ వచ్చేసి గుమ్మిగూడేసేసి చేస్తారు, అటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆమె దుబ్బాక ఎలక్షన్స్లో కూడా ఆమె యాక్టివ్గా పాల్గొనడం జరగలేదు. ఇక మేము నేను కూడా వచ్చి ఆమెను కలిసి చానోలేంది, ఆ సందర్భంగా వచ్చి కలవడం జరిగింది. మీడియాలో ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఊహాగానాలే. విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంని సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆమె చాలా ఆమెకి చాలా గౌరవమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కింద. రాష్ట్ర కాంగ్రెస్ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం కూడా తన భుజాల మీద వేసుకొని ఆమె పనిచేయడం కూడా జరిగింది. అంటే ఆమె ఎలక్షన్ దుబ్బాక ఎలక్షన్ జరుగుతూ ఉన్నది, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా వెళ్ళి దుబ్బాకలో మేమందరం కూడా వెళ్ళి ఒక బూతుల్లో ఒక గ్రామాల్లో పనిచేయడం జరుగుతుంది. విజయశాంతి గారు రాలేదేమిటా అనేది కూడా, ఎందుకంటే ఆమె ఒక పెద్ద స్టార్ కావటం వల్ల ఆమె రాలేదేమిటా అనేది కూడా మీడియాలో కావచ్చు చర్చ జరగడం జరిగింది. నోనో విజయశాంతి గారు నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, 100% ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఆమెకు చాలా గౌరవమైన భావన ఉంది. సోనియా గాంధీ గారన్న, రాహుల్ గాంధీ గారన్న, తెలంగాణ ఇస్తానని మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు అంటే ఆమెకు చాలా అత్యంత గౌరవం. సోనియా గాంధీ గారి సమక్షంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వీడతారనేది కూడా అదంతా ఊహగానాలు తప్పించి ఆమె కాంగ్రెస్ పార్టీ వీడే సమస్య లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీని ఉంటుంది. అయితే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కింద ఎలక్షన్స్ టైంలో ఆమె చాలా అగ్రెసివ్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అటువంటి పెద్ద క్యాంపెయిన్ అనేది రాకపోవటం మా యొక్క కాంగ్రెస్ నాయకత్వంతో ఆమె నిరంతరం ఆమె టచ్లోనే ఉంది. గాంధీ భవన్లో మీటింగ్స్ వాటికి కూడా చిన్న చిన్న మీటింగ్స్ కూడా ఆమె రావటం అనేది ఆ క్రౌడ్ దీనివల్ల కూడా ఆమె ఈ కోవిడ్ వచ్చిన 8-9 నెలల నుంచి అయితే డ్యూ టు కరోనా కోవిడ్ వల్ల కూడా ఆమె రావటం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ప్రజా కార్యక్రమాల్లో కూడా మా రాష్ట్ర నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి కావచ్చు, నా నుంచి కావచ్చు, బట్టి గారి నుంచి కావచ్చు, మా నుంచి ఆమెకు సమాచారం అనేది ప్రతి ఒక్క కార్యక్రమంలో సమాచారం రావడం జరుగుతుంది. వారి వీలుని బట్టి ఆమె రావడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క సమాచారం ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ఆమెకు చెప్పకుండా ప్రోటోకాల్ ప్రకారం ఆమె క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కింద షీఈ్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ. కోర్ కమిటీ సమావేశాలు కూడా ఇప్పుడు కుంతియా గారు ఉన్నప్పుడు కూడా ఆమె రావడం జరిగింది, కోర్ కమిటీలో పార్టిసిపేట్ జరిగింది. మొన్న మాణిక్ ఠాకూర్ గారు వచ్చిన తర్వాత జరిగిన దాంట్లో మాత్రం ఈ కోవిడ్ వల్ల ఆమె రాలేకపోయానని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. కానీ